తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం జీ మామిడాడ ఎస్సీపేట స్కూల్లో రజక చైతన్య సేవా సంఘం అధ్యక్షులు మురుముల వెంకటరమణ ఆధ్వర్యంలో గాడ్కే బాబా 142వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి వై సత్యనారాయణ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని బి ఉమాశ్రీదేవి, సెక్రటరీ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సభ్యుల మైనర్ రెడ్డి, బీజేపీ జిల్లా కోశాధికారి హరినారాయణ రెడ్డి, తోటకూర వెంకటేశ్వరరావు, చక్రి ఛత్రపతి శివాజీ, శ్రీనివాస్ రెడ్డి, రాంబాబు, గోవిందు, నరేంద్ర ప్రసాద్, వెంకట్రావు, శివ, రజక నాయకులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్స్, పెన్నులు విద్యార్థులకు పంచిపెట్టారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి మనకి ఏం చెప్తున్నారంటే, స్వచ్ఛ భారత్ చేయండి. మనం ప్రతిరోజు స్వచ్ఛ భారత్ చేస్తున్నాం, ప్రతి వారం కూడా స్వచ్ఛ భారత్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన దగ్గర నుంచి పరిశుభ్రత ఉంటేనే మనం ముందుకు వెళ్తాము. పరిశుభ్రతే మనిషి ఎదుగుదలకి ప్రధానమైంది అని మనందరికీ ప్రతిరోజు పాఠశాలలో కూడా నిలంబద్ధంగా ఏం నేర్పారు, ప్రతి వారం స్వచ్ఛ భారత్ చేయండి, పరిశుభ్రత చేయండి అని చెప్పారు. కానీ వీటన్నిటికన్నా ముందు 142 సంవత్సరాల క్రితం పుట్టిన స్వచ్ఛ భారత్ ఆశీర్వరమ్మ గాడ్కే బాబా అని, ఎందుకంటే స్వచ్ఛ భారత్కి ఆర్జుడు 142 సంవత్సరాల క్రితం. పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు జరపడం వల్ల ప్రజలు వారి యొక్క భావాలకు అనుగుణంగా ఎదగడానికి ఉపయోగపడతాయి. మరి ఈ గాడ్కే బాబా ముఖ్యంగా స్వచ్ఛ భారత్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన యొక్క ఆశీస్సులతో స్వచ్ఛ భారత్ మన ప్రధాని మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. పాఠశాలలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, శుభ్రత పరిశుభ్రత ఉన్నట్టయితే ఏదైనా సాధించగలము. అంటే ఆరోగ్యం ముఖ్యంగా పరిశుభ్రత ఆధారపడుతుంది. ఇది పిల్లల్లో మన బాగా నాటినట్టయితే అది వాళ్ళకి ప్రభావితం అవుతారు. అందుచేత ఏదైనా పిల్లల ద్వారానే వెళ్ళింది సక్సెస్ఫుల్ అవుతుందని మన నాయకులు గమనించి మోడీ గారు ఈ స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టడం జరిగింది. 142వ జయంతి ఉత్సవాలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్సీపేట ఎల్లంపురంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, మండల విద్యాశాఖ అధికారి, తర్వాత గ్రామ సర్పంచ్ మొదలైన అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛ భారత్కి ఆర్జుడు గాడ్కే బాబా యొక్క జయంతి పెదపూడి మండలంలో గత 5 సంవత్సరాల నుంచి ఈ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో కూడా జిల్లా స్థాయి మీటింగ్లో ఒకసారి స్వచ్ఛ భారత ఆర్జుడు గాడ్కే బాబా గారిని, ఆయన యొక్క జయంతి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా అందరూ నిర్వహించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రతి సంవత్సరం ఆనందోత్సవాలతో పాల్గొంటూ పరిశుభ్రతపై గ్రామంలోనూ, తర్వాత వారి యొక్క ఇంటి పరిసరాల్లోనూ చాలా అవగాహన అయితే పెంచుకున్నారని ఈ సందర్భంగా నేను ఆనందంగా తెలియజేస్తున్నాను.